అసలు ఈ ఉభకాయం అనేది స్థూలకాయం అనేది ఎందుకు వస్తుంది అంటారు ఏమన్నా వంశ జెంటిక్స్ ప్రాబ్లమా అంటే ఎందుకు అసలు కేవలం లైట్ నైట్స్ ఒకటేనా లేకపోతే అలాగే ఉండేది వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవాడు లావుగా అట్లా బొద్దుగా ఉండేవాడు వాళ్ళ నాన్న పొట్ట ఉండేది అందుకే కొడుకు కూడా అట్లే ఉన్నాడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కొంతమంది తల్లిదండ్రులు బాగా ఫ్యాటీగా ఉన్నా కూడా పిల్లలు చాలా సన్నగా ఉంటారు అన్నమాట ఈ కారణాలు ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు ఇప్పుడు అసలు ఇప్పుడు వచ్చిన ఆహార పదార్థాలు మోస్ట్లీ జంకే ఉన్నాయండి కొత్త రకమైన కేక్స్ కొత్త రకమైన స్వీట్స్ కొత్త రకమైన జంక్ ఫుడ్స్ నూడుల్స్ ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ హై క్యాలరీ ఇంటేక్స్ ఉండే ఐటమ్స్ అది లేట్ నైట్ లేట్ నైట్ తీసుకోవటం వల్ల లేట్ నైట్ ఆ జంక్ ఫుడ్తో డ్రింక్ చేయటం వల్ల డ్రింక్ ప్లస్ స్మోక్ చేయటం వల్ల కూడా చాలామందికి వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ డ్రింక్ చేసే వాళ్ళు మళ్ళీ లేట్ నైట్ తింటం వల్ల కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి షుగర్ పేషెంట్స్కి టమ్మీ పెరుగుతుంది ఎక్కువ ఒకవేళ టమ్మీ ఎక్కువగా చిన్న వయసు నుంచి ఉంది అనుకోండి వాళ్ళకి కంపల్సరిగా ఆల్మోస్ట్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటుంది సో టమ్మీ పార్టే మనకి ఆల్మోస్ట్ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే మనం టమ్మీ దగ్గర ఉండే ఫ్యాట్ని ఎక్కువగా పెరగకుండా చూసుకుంటూ ఉంటే కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే కనుక స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా కూడా పొట్ట పెరుగుతుంది మొత్తం మీద తీసుకుంటే సర్వ రోగాలకు సకల రోగాలకు పొట్టే కారణం అలా అనేం కాదు బట్ పొట్ట అనేది డేంజరస్ అంటాను అంటే ఎక్కడున్నా ఫ్యాట్ అనేది ఫ్యాటే ఒక న్యూట్రిషన్గా చెప్పండి మేడం మరి ఇది మీకు తెలిసే ఉండొచ్చు మరి మీరు ఒక చెప్పలేదు ఒక మద్యం సేవించే అతను ఖచ్చితంగా మద్యం సేవించేవాడు పెగ్గు వేస్తుంటాడు కదా నాన్ వెజ్ చికెను మటన్ ఇట్లాంటి ఫిష్ ఇలాంటివి తింటుంటాడు అది హానికరమా మంచిదా నాన్ వెజ్ ఎప్పుడు మంచిది కాదండి ఆల్కహాల్ ఆ రెండు మిక్స్ చేయటం అసలు మంచిది కాదు ఓకే ఏం తీసుకో మద్యం సేవించే వ్యక్తి అతను మద్యంతో పాటు ఏం తీసుకుంటే మంచిది అంటారు నేను అసలు మద్యం చెప్తాను అంటే డాక్టర్స్ డైలీ ఒక రెండు పెగ్గులు వేసుకోవడం మంచిది అని డాక్టర్లు సెలవిస్తుంటారు కదా మేడం మరి మీరేంటి మద్యమే అంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే డైలీ ఒకటి లేదా రెండు పెగ్గులు తీసుకోండి గుడ్ ఫర్ హెల్త్ అంటుంటారు అనమాట అందుకు చాలా మంది కొంతమంది వన్ టూ కదా ఇంకో టూ వేస్తే ఏం పోయిందిలే ఇంకో ఆయన చెప్పింది వన్ ఆర్ టూ ఇంకో టూ ఎక్కువ వేస్తాం ఏం పోయింది ఇంకో టూ ఎక్కువ వేస్తుంటారు అనమాట డాక్టర్ చెప్పినది ఎవరు పాటించారు వన్ ఆర్ టూ మీరు అసలు మధ్యమే సేవించద్ద అంటున్నారు మరి ఎవరు కరెక్ట్ అంటారు ఇక్కడ బిర్యానీ కావాలంటారు స్వీట్స్ కావాలంటారు హాట్స్ కావాలంటారు స్నాక్స్ కావాలంటారు దాంతోపాటు ఈ యాడెడ్ డ్రింక్ అనేది చాలా క్యాలరీస్ యాడ్ అవుతాయి న్యూట్రిషనిస్ట్ ఐ విల్ నాట్ అడ్వైజ్ టు టేక్ ఆల్కహాల్ ఆల్కహాల్ లేకుండా ఉండలేను అనేవాళ్ళు ఆ చీట్ మీల్ చేసే ఆ రెండు రోజులు ఏదో లిమిటెడ్గా తొందరగా ముగించి తీసుకోవాలని చెప్తాను తొందరగా ఆల్కహాల్ ముగించుకొని గుడ్ డైట్ తీసుకొని నాన్ వెజ్ ఆ టైంలో తీసుకోపోవటమే మంచిది ఆ బాయిల్డ్ పల్లీలు రోస్టెడ్ పల్లీలు

ఇప్పుడు ఈ రోజుల్లో ఇది అది అని మనం ఏమీ చెప్పలేము అండి మన హెల్త్ని మనం ఆ ఆయిల్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల చాలా ఇష్యూస్ చాలా అంటే చాలా ఇష్యూస్ ఫ్యాటీ లివర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లేట్ నైట్ పార్టీస్కి డ్రింక్స్ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫైనల్గా దీన్ని ముగిస్తాను మేడం అంటే ఆల్కహాల్ తీసుకోవద్దండి ఎప్పుడైనా తీసుకునేవారు బాయిల్డ్ పల్లి వేపుడు శనగ విత్తనాలు రోస్టెడ్ చన్న రోస్టెడ్ చెన్న అదే అదే రోస్టెడ్ చెన్న ఇంకా పన్నీరు ఇలాంటివి తీసుకుంటే మంచిది మష్రూమ్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ వద్దులేండి ఫ్రూట్స్ వద్దా మేడం ఓకే ఓకే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి ఓకే ఓకే లిక్కర్ తీసుకుంటూ ఫ్రూట్ తీసుకుంటూ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి అదే టమ్మి టమ్మి ఉండే వాళ్ళు చాలా మంది ఇప్పుడు మనం బఫే సిస్టం చూస్తాం ఆ బఫే సిస్టంలో మనకు ఫుడ్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటుంది రెండు కలిపి తింటారు ఎప్పుడు ఫ్రూట్స్ తిన్నప్పుడు సాలిడ్ ఫుడ్ తినద్దు కుక్డ్ ఫుడ్ తినద్దు ఆ రెండింటికి గ్యాప్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఫ్రూట్స్ అన్న తీసుకోండి లేకపోతే స్నాక్ టైంలో తీసుకోండి మీరు రైస్ తిన్నప్పుడు కానీ కుక్డ్ ఫుడ్ డిన్నర్ తిన్నప్పుడు కానీ వెంటనే ఫ్రూట్స్ తీసుకోకూడదు ఆ రెండు యాసిడ్స్ డిఫరెంట్ అనమాట వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకు కూడా పొట్టొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అయితే నేను దీన్ని పాటించాలి మేడం నేను ఎప్పుడు అన్నం తినడం ఫుడ్ తినేస్తాను మేడం మినిట్స్ లో తిన్న వెంటనే తినేస్తాను అనమాట అలవాటు అది నేను కూడా దీన్ని కంట్రోల్ చేయాలి నాతో పాటు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాగే అందరు కూడా ఇది సారి గమనించండి మనం ఫుడ్ అంటున్నారు లిమిటెడ్గా తినడం వల్ల ఫ్యాటీ రాదంటే పొట్ట రాదు అంటున్నారు కదా నిజంగా తక్కువ తినడం వల్ల పొట్ట రాదంటారా తినే పద్ధతి కూడా ఉంటుందండి ఒక మనిషి ఇంతే తినాలి ఇంత పరిమాణంలో అంత ఇంత పరిమాణంలోనే తినాలి ఇంత పరిమాణంలోనే తినాలి అనేది కొలమానము కొలతలు ఏమైనా ఉన్నాయా ఉంటాయి కదండి మీరేం చేస్తున్నారు మీ హైట్ ఎంత మీ ఏజ్ ఎంత మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి మీరు డయాబెటీసా మీకేంటి ప్రాబ్లమ్స్ దాన్ని బట్టే మీ క్యాలరీ కౌంట్ ఉంటుంది ఇప్పుడు ఆరు అడుగులు ఉండేవాడు తినేది ఐదు అడుగులు ఉండేవాళ్ళు తింటే ఈ రోజుల్లో పొట్ట సైజు పెరిగిపోతుంది ఆరు అడుగుల వాడు ఒకటే రకంగా తింటున్నాడు ఐదు అడుగుల వాళ్ళు ఒకటే రకంగా తింటున్నారు ఆరు అడుగుల వాళ్ళకి రెండు వేల ఐదు వందల క్యాలరీలు ఉంటే ఐదు అడుగుల వాళ్ళకి పదమూడు వందలు పద్నాలుగు వందల క్యాలరీలు ఉంటాయి సో కంపల్సరీగా ఆ క్యాలరీ కౌంట్ తినకపోతే మనకి పొట్ట అంత ఎక్కడ ఒబసిటీ పెరగాలో అక్కడ పెరుగుతూనే ఉంటుంది ఈ రోజు ఈ కొన్ని కొన్ని సమస్యలు వచ్చాయి కదా మేడం మన పేర్లొద్దులేండి కొన్ని జిమ్ సెంటర్లు కొన్ని పొట్ట తగ్గిస్తాము బరువు తగ్గిస్తాము వెయిట్ లాస్ ఇట్లాంటి కొన్ని సెంటర్లు వచ్చాయి కదా మేడం బయట వాటికి పోయిన తర్వాత ఏదో మధుర మసాజులు చేయడం ఏదో చేసేసి రకరకాలు చేసేసి చెప్తున్నారు అనమాట అంటే ఆరోగ్యంగా తగ్గడం ఎలా వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ సిక్స్ ప్యాక్ చేయాలని చేసేది బెటరా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండడం బెటర్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా అక్కడ ఉండే మజిల్ టోన్ అవుతుంది తప్పితే వెన్ వెన్ యూ స్టార్ట్ అంటే ఒక మీరు తీసుకునే క్యాలరీస్కి మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్కి దాని మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ మీరు రోజు తక్కువ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయటం వల్లే మీరు తగ్గుతారు తప్పితే ఫుడ్ కంట్రోల్ లేకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు ఇప్పుడు మనం లైక్ పునీత్ రాజ్ కుమార్ వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళంతా జిమ్ పర్సనాలిటీస్ కదా జిమ్ కు వెళ్తున్న చాలా మంది అలాంటి కూడా మనకు దూరం అయిపోయారు ఈ రోజు అవన్నీ కూడా మనం అదే మన కెపాసిటీ ఎంత ఇప్పుడు నేను ఉన్నానండి నాలాగే ఇంకొక అమ్మాయి ఓ ఒక గంట పరిగెత్తగలదు నేను పరిగెత్తలేను దట్ ఈస్ మై కెపాసిటీ మీ కెపాసిటీ ఏంటో మీరు తెలుసుకోండి మీరు ఎంత చేయగలరో అంతే చేయండి మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో ఆ కౌంట్ వెళ్ళండి మెయిన్ పేపర్ మెయిన్ పేపర్ సెవెంటీ మార్క్స్ బిట్ పేపర్ థర్టీ మార్క్స్ ఎక్సర్సైజ్ థర్టీ మార్క్స్ ఏనండి డైట్ సెవెంటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాస్ కాదు సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఓన్లీ బిట్ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేసి కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోలేము ఫెయిల్ అవుతాం సో అందుకనే రెండింటినీ కరెక్ట్గా చేసుకోండి డైట్ మెయింటైన్ చేస్తూ వ్యాయామం లైఫ్ స్టైల్ కేవలం వ్యాయామం చేస్తాను కుంభాలు కుంభాలు తినేస్తాను అంటే కుదరదు కుదరదు డైట్ అనేది డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డైట్ అంటారు మేడం ఒక వ్యక్తి ఒక రెండు ఇడ్లీలు తిన్నా లేదా ఒక మూడు ఇడ్లీలు తిన్నా ఆకలి అనేది తీరుతుంది అరే అనేది కానీ నేను ఇంకా తినాలి ఇడ్లీలతో పాటు అక్కడ పూరి ఉంది పూరి తినాలి ఇక్కడ పొంగలు వడ ఉంది ఇది తినాలి ఉద్ది వడ తినాలి అక్కడ మసాలా దోశ బాగుంది అది కూడా తినాలి అనేది ఇప్పుడు ఈ కల్చర్ అంటే తినాలి తిన్న రెండిగ్రీలతో సర్దుకోవచ్చు కానీ ఇంకా తినాలి తినాలి అనే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది అనమాట దాని నుంచి మనిషి తన జిహను తన కోరికను ఎలా చంపుకోవాలంటారు అసలు నా క్లినిక్లో నాకు వచ్చే కేసెస్ అసలు ఎన్ని ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ముప్పై ఐదేళ్ళు నలభై ఏ నలభై ఏళ్ళు వయసులో వాళ్ళు ఒక్కొక్కసారి నడవలేక వీల్ చైర్లో వస్తారండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆమె నేను అది ఇంతవరకు మర్చిపోలేదా ఆ ఎగ్జాంపుల్ ఆమెకు ముప్పై ఎనిమిది ఏళ్ళు తనకు పిల్లలు కూడా ఉన్నారు వేల కోట్ల ఆస్తి ఉంది తింటే అరగదు నడవలేదు పరాసిస్ వచ్చింది షీఈ్ ప్యారలైజ్డ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద చైర్ నా దగ్గరకు వచ్చి ఐదు నిమిషాలు గుక్క పెట్టుకొని ఏడ్చిందండి నా పని వాళ్ళకి చూసినా కూడా నాకు జలస్ వేస్తుంది నేను లేచి తిరగలేకపోతున్నాను నేను నేను కావాల్సింది నేను తినలేకపోతున్నాను నేను చేసిన తప్పులు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోవటం కొలెస్ట్రాల్ ఎక్కువైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ పరాసిస్ స్ట్రోక్స్ మనం ప్యారలైజ్ అయిపోతాం ఎప్పుడు ఏది జరుగుతుంది హూఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ భయాందోళనలో బతకాలి అందుకే నేనే నేను అదే కాన్సెప్ట్ తినద్దు తిన తినండి అనే కాన్సెప్ట్ తీసేయండి మీరు వెయిట్ లాస్ అయ్యేదాకా జాగ్రత్తగా తినండి తిన్న తర్వాత హెల్త్ కోసం నాలుగు ఐదు రోజులు ఇచ్చి మీ కోసం రెండు రోజులు ఇవ్వండి మీకోసం వారంలో ఐదు రోజులు హెల్త్కి ఇస్తే మీరు హెల్త్ ఇస్ వెల్త్ మనం ప్రీవియస్ మనం మాట్లాడుకున్నాం ఈ విషయం దీనికి రిలేటెడ్గానే హెల్త్ వెల్త్ అంటున్నారు మనం ఒకటి మన రిలయన్స్ అంబానీ కుమారుడు గురించి మనం చెప్పుకోవాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి నేను పట్టు పరుపుల మీద పడుకోవచ్చు అయినా కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఆరోగ్యపరంగా అవి ఎవ్వరు కూడా పడకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది కేవలం హెల్త్ కావాలంటే హెల్త్ చూసుకోకపోతే కష్టం ఎన్ని వేల కోట్లున్నా రాని ఆనందము హెల్త్ బాగుంటేనే వస్తుంది అనేసి ఒక ఎపిసోడే చెప్పాడు అందరినీ కూడా అది ఆలోచింపజేసింది మేడం ఎన్ని వేల కోట్లున్నా కూడా నాకు ఆనందం అనేది రాలేదు రాదండి పట్టు మంచాల మీద పడుకునే కింద పడుకునే పరిస్థితి అసలు అంత ఒబేసిటీ అట్లా ఉండే కానీ హెల్త్ అనేది చాలా ముఖ్యము వేల కోట్లు ఉందా ఇంకోటని కదా ఆరోగ్యంగా ఉంటే వాడే కోటీశ్వరుడు అనేది ఒక గమనించాలి ఆ అబ్బాయి చాలా మందిని కదిలిచ్చారు కానీ అది ఎక్కువ రోజులు అందరు జనాలు విధి వదిలేస్తారు తప్పితే లైఫ్ స్టైల్ చేంజ్ డైట్ అంటే తినకుండా ఉండటం కాదండి ఇట్స్ లైఫ్ టైం లైఫ్ స్టైల్ చేంజ్ మనం బాగుండాలి మనం నడవాలి మనంతట మన మన పనులు మనం చేసుకోవాలి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని ఆలోచించే వాళ్ళు వాళ్ళ థర్టీస్ వయసు నుంచి దే నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ చేస్తా ఇప్పుడు లేదు నాగరాజ్ గారు పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ పీసీఓడి థైరాయిడ్ ప్రీ డయాబెటీస్ కన్సీవ్ అవ్వకుండా ప్రీ డయాబెటీస్తో థైరాయిడ్తో నా దగ్గరకు వచ్చి మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసే పిల్లలు ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళు సో నేను రోజు అవే కేసెస్ చూస్తున్నాను ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది ఈ అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడము ఇవన్నీ కూడా పీసీఓడి మనం వెయిట్ గెయిన్ అవటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుందండి కంపల్సరిగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పీసీఓడి ఉండేవాళ్ళు పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఎవరు అంటే ఎక్కువ లేట్ నైట్స్ తింటాము లేట్ నైట్స్ పడుకోవటము జంక్ ఫుడ్ తింటము పిజ్జాస్ బర్గర్స్ చిన్నపిల్లలు ఇప్పుడు కంపల్సరిగా దాని మీదే వెళ్ళిపోతున్నారు సో ఎక్సర్సైజ్ లేకుండా లై అంటే పీసీఓడి అనే అనేది మన హైట్కి తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళకి ఉండదు ఆల్మోస్ట్ కొంతమందికి ఎక్కడో ఉంటుంది అంటే కాకపోవడం అనేది ఉంటుంది మేడం కొంతమందికి ఏదో ప్రాబ్లం అంటే కొంతమంది లావుగా ఉండే వాళ్ళకు ప్రాబ్లం కానీ లావుగా ఉన్నా ఫ్యాటీగా ఉన్నా కన్సీవ్ అవుతారు ఈజీగా సన్నగా ఉన్న ఆరోగ్యం ఉంటే కొంతమంది కన్సీవ్ అవుతారు ఏంటి డైట్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటారా పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది ఓకే పీసీఓడి ఉండే వాళ్ళు కొన్ని డైట్స్ అంటే కొన్ని తినకపోవటం మంచిది ఓకే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి నిద్ర కరెక్ట్గా పోవాలి ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి డైట్తో పాటు నిద్ర కరెక్ట్గా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు డైట్తో పాటు రాదు నిద్ర బాగా వస్తే కొంతమంది మనం గమనిస్తాం రాత్రి ఫుల్ గా మందు తాగుతారు మంచి బిర్యానీ తింటారు లేదా మధ్యాహ్నం తగిన బాగా ఫుల్గా గా ముక్కలేంది మాకు ముద్ద దిగదు అనమాట తింటారు ప్రొద్దులు లేస్తే మేము ఇంకేమీ మేము జాగింగ్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం మాకు ఫ్యాట్ కంది అంటుంట రాత్రి అంతా ఫుల్గా తిని మటన్ చికెన్ బాగా తిని పొద్దున వాకింగ్ చేసినంత మాత్రాన అవన్నీ కూడా లెవెల్ అయిపోతాయి ఒక బర్గర్ తింటే ఒక బర్గర్ ఒక కూల్ డ్రింక్ ఇలా తినేస్తే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయండి మనం గంట నడిస్తే ఒక నూట యాభై క్యాలరీలు కూడా ఖర్చు ఒక గంట నడిచి ఇడ్లీ సాంబార్ ఒక నాలుగు ఇడ్లీ సాంబార్లు తింటే ఆరు వందల క్యాలరీలు వస్తాయి చెప్పండి నేను వన్ అవర్ తిన్నాను అంటే నేను బ్రేక్ఫాస్ట్ లోనే ఆ క్యాలరీస్ కట్ చేయలే దానికన్నా డబుల్ క్యాలరీస్ తీసుకుంటాం ఓకే సో వెరైటీస్ పెరిగిపోయినప్పుడు మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి ఇది ఎలా కంట్రోల్ చేయాలి మేడం ఒక మనిషిని మనం తీసుకుంటే ఇప్పుడు జంతువులు తీసుకుంటాం పశువులు తీసుకుంటాం మనిషి మనం ఆహారం తిన్న తర్వాత వెంటనే మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది దాని పని అది చేస్తుంది అక్కడంతా కూడా కానీ పశువులు ఎప్పుడు కూడా తిన్నా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని అవి నములుతూ నములు ఎప్పుడు నెమ్మర వేస్తూ నెమ్మర వేస్తూ ఫుల్గా ఇది చేసిన తర్వాత తన జీర్ణాశయంలోకి వెళ్తుంది పశువుల పరిస్థితి అలా ఉంటుంది మనిషి అనేవాడు వెంటనే నమ్ములుతాడు అలా అలా నమ్మితే అది లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈరోజు మనం అలా మారిపోతుందంటే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి నెమ్మర వేస్తూ ఉండాలి ఏదో తింటూ ఉండాలి అన్నం తిన్న వెంటనే ఏదో ఒకటి తీసుకొని తినాలి మళ్ళీ హాఫ్ అన్ అవర్కి ఏదైనా కనిపిస్తా తినాలి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఇలా ఇలా అయిపోయింది అనమాట మంచి జీవితము దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అట్లీస్ట్ యానిమల్స్ ఏసీల్లో ఉండవు వాటి పనులు వాళ్ళు చేసుకుంటాయి మనము ఈ మధ్య కాలంలో ఏసీల్లో లేకుండా ఉండము పని మనుషులు ఇండియాలో అయితే అన్ని పనులుకి పని మనుషులు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోరు ఫుడ్ అసలు పండగొచ్చిందంటే ఇది వరకు రోజుల్లో పండగ వస్తేనే అన్ని పిండి వంటలు ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో పిండి వంటలే ఉన్నాయి వండుకోకపోయినా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నాం సో ఈ వెరైటీ ఫుడ్స్ అంటే ఒక పెళ్లి భోజనము పెళ్లిలో కాదు ప్రతిరోజు ఉంటుంది ఇంట్లో దీన్ని బట్టి మనం మనం ఎంత తింటున్నాము మనం ఏం చేస్తున్నాము మనం ఇదివరకు రోజుల్లో నడిచేవాళ్ళు ప్రతిదానికి కార్ ఎక్కుతాము దిగుతాము లేదా బండి ఎక్కుతామో దిగుతాము ఎవరైనా నడుస్తున్నామా విటమిన్ డి తక్కువైపోయి అందరం టాబ్లెట్స్ వేసుకుంటున్నాం ఎండలో కనేది రావట్లేదు సో యానిమల్స్ కి యానిమల్స్ చేసే పనులు యానిమల్స్ చేస్తున్నాయి సో దానికి అందుకని 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 బాగుంది అలా నెమరేస్తూ తిన్న వెంటనే ఇంకో స్వీట్ నెమరేస్తూ ఇంకో హాట్ నెమరేస్తూ ఐస్ క్రీమ్ నెమరేస్తూ ఒక డ్రింక్ నెమ్మ తాగుతూ ఇలా ఉంటే మాత్రం క్యాలరీస్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూనే ఉంటాయి మొత్తం ఏం మనకి బర్న్ కావాలన్నమాట అంతే ఓకే మేడం అంటే మీ డైట్ ప్రకారము మీ వెనిలా గారి యొక్క మీ న్యూట్రిషన్ సెంటర్కి వస్తే ఈ ఒబేసిటీ వారికి ఎలాంటి సూచనలు సార్ ఎలాంటి డైట్ తీసుకుంటే పూర్తిగా ఒబేసిటీ తగ్గుతుంది మధుమేహానికి దూరంగా ఉంటారు పొట్ట పెరగకుండా ఉంటుందని మీరు సూచిస్తారు మేడం ఆరింటికి మీ ఫుడ్ ఆపేసి నైట్ నైన్కి ఒక ఏమన్నా ఆకలిస్తే కొంచెం హెల్దీ స్నాక్స్ తీసుకుంటూ కరెక్ట్గా స్ట్రెస్ లేకుండా పడుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటీస్ నుంచి దూరం దూరంగా వెళ్ళిపోవచ్చు గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే ఈ రెండు కరెక్ట్గా పాటించాలంటారు అంతే గజిబిజి సాధ్యం అంటారా అదే నేను ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా కోట్లున్న అమ్మాయి వీల్ చైర్లో కూర్చొని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంటారు వీల్ చైర్ కావాలా మంచి నిద్ర కావాలా తేల్చుకోవాలి మేడం ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది మేడం అరే నేను ఆరోగ్యంగా ఉండాలి ఒక భయం అనేది స్టార్ట్ అనమాట చాలా ఇన్సిడెంట్స్ తర్వాత దీంతో బయట కషాయం తాగితే వెయిట్ లాస్ అవుతారు నా కషాయం తాగండి నా డైట్ పాటించడం వల్ల వెయిట్ లాస్ అవుతారని ఒకరు మా ఆశ్రమాలు రండి రోజు నిమ్మరసం నీళ్ళు ఇస్తాను మీరు వెయిట్ లాస్ అయిపోతారు అనేది ఒక సంస్థలు ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి మార్కెట్ అయిపోతున్నాయి ఒక మేడం ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అంటారు కదా వీటిని తినడం వల్ల వీటికి డిమాండ్ కూడా మార్కెట్లో పెరిగిపోయింది అనమాట ఎందుకు ఇలాంటి వసలు మరి ఇవన్నీ ఇన్ని వసలు వేటిని నమ్మాలి అంటారు అసలుకి కంపల్సరిగా అవి తింటాం హెల్దీ అనే చెప్తానండి మిలెట్స్ తింటాం హెల్దీయే బ్రౌన్ రైస్ తింటాం హెల్దీయే ఏదైనా అన్హెల్దీ ఫుడ్ లిమిటేషన్ చేసుకొని తినటం వల్ల మనందరం హెల్దీగా ఏ సెంటర్కైనా వెళ్ళండి అంటే ఇప్పుడు నాది ఒక సెంటరే సో నేను ఏ సెంటర్ని కామెంట్ చేయను ఏ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఉపవాసాలు చేయించినా వాళ్ళు మీరు ఇంట్లో చేయలేకపోవటం వల్ల వాళ్ళ సెంటర్లో కూర్చోబెట్టి చేయిస్తున్నారు నాకు తెలిసి మీరు ఒక క్వాలిఫైడ్ మేడం ఓకే ఓకే డాక్టర్ ఏమీ లేకుండా జీవితంలో ఎక్కడో కొన్ని తెలుసుకొని వచ్చేసి ఇప్పుడు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ కషాయంతో కషాయం తాగండి ఈ కషాయం తాగితే మీ పొట్ట మాయము మీ ఆరోగ్య విషయాలని మాయమైపోతారు కషాయం అంటారు ఒక ఆయన వచ్చేసి ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు అవన్నీ ఎంతవరకు మనం నమ్మార్చు కొంతమంది ఉప్పు తీసుకోవద్దండి ఉప్పు లేకోకుండా ఉప్పు అనేది వంటల్లో ఉప్పే లేకోకుండా తినడము చాలా మంచిది అంటారు సోడియం లెవెల్స్ ఉప్పు తిన సోడియం లెవెల్స్ పడిపోవంటారా పడిపోతాయండి లోబీపీ వాళ్ళ సంగతి ఏమవుతుంది వాళ్ళు తీసుకోవాలి ఉప్పు వాడద్దు అంటున్నారు ఏవైనా లిమిటెడ్ గా తీసుకొని మితంగా తీసుకే వద్దు అంటున్నారు అసలుకి మినిమైజ్డ్ గా తీసుకోవచ్చు అండి ఓకే తక్కువ తీసుకోవటం మంచిదే కానీ మినిమైజ్డ్ గా తీసుకోవటం ఇంకా మంచిది దేన్ని తగ్గించిన జీవితాంతం ఆ తగ్గించి తినగలిగినప్పుడే మీరు అది దానిలోకి వెళ్ళాలి ఈ కొన్ని రోజులు జీరో ఉప్పు జీరో కారం జీరో నూనె అనుకొని మరీ అంత జీరోకి వెళ్ళి మళ్ళీ తినటం స్టార్ట్ చేస్తే మళ్ళీ వెమ్మటే పెరుగుతుంది మినిమైజ్డ్ అంటే తక్కువ ఆయిల్ యూస్ చేయటం తక్కువ ఉప్పు తింటాం తక్కువ స్పైసెస్ తింటాం ఇవన్నీ ఒక మోతాదులో తీసుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం కాబ్స్ కూడా జీరో చేసుకొని తినకూడదు ఓకే మీ డైట్ ప్రకారము ఈ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ ఈ కొర్రలు హరికలు తినడం వల్ల ఒబేసిటీకి దూరంగా ఉండొచ్చా అవన్నీ తినడం వల్ల ఒబెసిటీకి దూరంగా ఉండరండి అవి లిమిటెడ్ గా తినటం వల్ల ఒబెసిటీకి దూరంగా ఉంటారు లిమిటెడ్ గా తినడం వల్ల అవి టేస్ట్ గా ఉండవు కాబట్టి లిమిటెడ్ తింటారు మొత్తం మీద సీనియర్ న్యూట్రిషనిస్ట్ గా మీరు ఈ స్థూలకాయలకు ఇచ్చే సూచన ఏంటి ఏవైనా మితంగా తీసుకొని కరెక్ట్ గా వాటర్ తీసు వాటర్ ఇంటెక్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా సిక్స్ కల్లా ఫుడ్ ఆపేసి పడుకునేటప్పుడు లైట్ లైట్ ఫుడ్స్ తీసుకొని అంటే వాటర్ మెలన్ కీరా లేదన్నా ఇంకా ఎక్కువ ఆకలి వేసేవాళ్ళు ఒక మంచి హెల్తీ సలాడ్ తీసుకొని చక్కగా తేలిగ్గా పడుకున్న వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మార్నింగ్ ఎన్ని గంటలకు తింటే బాగుంటుంది టిఫిన్ ఆఫ్టర్నూన్ ఎన్ని గంటలకు మనం లంచ్ చేస్తే బాగుంటుంది అంటారు మార్నింగ్ లేవగానే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసేవచ్చు నేను ఫైవ్ చెబుతున్నా ఫైవ్ కిలో వేసేయాలి అనుకోండి ఎయిటికి తినాలి ఎయిటికి తినచ్చు ఓకే టెన్ కు లేసే వాళ్ళుంటే మేడం ఇంకా అదే అండి లంచే తినాలి టెన్ కిలేదు డైరెక్ట్ లంచే బట్టి ఉండదు అనమాట మధ్యలో త్రీ క్లోస్తే మేడం నైట్ డిన్నర్ తింటారే ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటారు ఓకే ఓకే లేస్తే తింటారు మేడం ఏమండి మీ వారు ఎన్ని గంటలకు తింటారు మా వారు చాలా తక్కువ తింటారండి చాలా తక్కువ తింటారు మీరు తక్కువ పెడతారా తక్కువ తింటారా ఆయనే తక్కువ తింటారు మీరేం తక్కువ పెట్టారా నేను పెట్టిన మావాడు మాత్రమే తక్కువ పెడతాదంట నేను పెట్టినా ఆయన తినరు ఆయన సైడ్ ఉన్నారు కదా ఒక స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటాది కదా అప్పుడు ఆయన మార్నింగ్ లేచాలకే వాళ్ళకి టిఫిన్ స్కిప్ అయిపోయి ఉంటుంది ఆ ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ ఎలా మా వారు ఎయిట్ కల్లా లేస్తారు టెన్ కల్లా నా జ్యూస్ నా జ్యూసే ఉంటుంది మీ జ్యూస్ మీ జ్యూస్ ఏంటి మేడం నా జ్యూస్ చాలా సార్లు రిలీజ్ చేశాను సీడ్స్ అండ్ నట్స్ తో ఆ వీట్ గ్రాస్ తో తక్కు ఫ్రూట్స్ తో నా మార్నింగ్ జ్యూస్ కంపల్సరీగా మా హస్బెండ్ మా ఇంట్లో తీసుకుంటా అదే టిఫిన్ ఇంకా ఆ అంటే నేను మా హస్బెండ్ పిల్లలు ఇంకా అంత హెల్తీ థింక్ కెల్లలేదు ఓకే ఓకే సో అదే మా బ్రేక్ఫాస్ట్ ఓకే వి స్టార్ట్ విత్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ అంతే ఓకే ఓకే మేడం ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా మేడం అంటే మీ నంబర్కి కాల్ చేసి నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా హైదరాబాద్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ అడ్రస్ తెలిసిన వాళ్ళు దే కెన్ విజిట్ డైరెక్ట్లీ టు ద క్లినిక్ ఓకే ఒక్కసారి మీ క్లినిక్ వస్తే ఉపకాయం మాయం రాదు కాదు వినీలా చె ఇలా మాయం అంతే ఓకే చూడండి ఉబకాయలకు ఇలా చిటికెలో మాయం కావాలంటే వినీల గారు చెప్పిన డైట్ని ఖచ్చితంగా క్రమము తప్పకుండా పాటించేలా ఉంటేనే వినీల గారి దగ్గర అండి వినీలా గారి దగ్గరికి మేము వచ్చేసాము నా ఉబకాయ మాయమైపోతుంది రాత్రి నేను కుంభాలు కుంభాలు తింటానంటే మాయం కాదు వచ్చిన తరువాత వినేలాగా చెప్పే సూచనలు సలహాలను పాటిస్తూ ఆమె డైట్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఉబకాయం అనడం కన్నా అనారోగ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును మరి పాటిస్తారా లేదా అన్నది మన చేతుల్లో ఉందంటే నేను కూడా మీలో ఒకరిని కదా అంటే మన చేతుల్లోనే ఉంది మనం పాటిద్దాం ఓకే థ్యాంక్ యూ అండి